ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపైన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదన వినిపించారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి సెక్షన్ ఫోర్ ట్వంటీ బి పైన కూడా వాదన జరిగిందన్నారు హైకోర్టులో జరిగిన వాదనలకు సంబంధించిన మరింత సమాచారం సీనియర్ అడ్వకేట్ మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ అందిస్తారు ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విరుపక్షాల వాదనలు న్యాయస్థానం వింది విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు అసలు ఇవాళ హైకోర్టులో ఎలాంటి వాదం జరిగినో మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఉన్నారు ఆయన అడిగేస్తున్నాం సార్ ఎలాంటి వాదం జరిగాయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి అంతటికి ఇంటింటికి నూట నలభై తొమ్మిది రూపాయలకే టీవీ టీవీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామనే ఉద్దేశంతో ఓ ఫైబర్ గ్రిడ్ సంస్థను ఏర్పాటు చేసి దానికి టెండర్లు పిలవడం జరిగింది టెండర్లు ఫస్ట్ ఫస్ట్లో రెండు ఇద్దరు టెండర్స్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ క్వాలిఫికేషన్స్ లేవని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక వన్ వీక్ ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఎలాంటి ఇది లేకుండా టెరా సాఫ్ట్వేర్కు అనే సంస్థ వేమూరు హరికృష్ణ ప్రసాద్ది అదే అంతకుముందు అతను ఒక బాంబేలో ఈవీఎం ట్యాంపరింగ్ దాంట్లో దొంగతనం కేసులో కూడా అతని కేసు ఉన్నింది అలాగే హైదరాబాద్లో కూడా ఒక కేసులో రిజిస్టర్ అయి ఉన్నింది వీటి సందర్భంగా అతను వేమూరి హరికృష్ణప్రసాద్ అంతకుముందు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ సప్లై చేస్తాననే ఉద్దేశంతో చేసేది అక్కడ సరిగా సాఫ్ట్వేర్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయక మూలాన అతన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది అయితే ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత ఈ టెండర్స్ను పొడిగించి మళ్ళీ ఇంకో వారం రోజులు అతనికి ఒక్క రోజు ముందే ఆ బ్లాక్ లిస్ట్ నుంచి తీసేసి అతనికి వేమూరి హరికృష్ణ ప్రసాద్కి టెండర్ను అప్పజెప్పడం జరిగింది టెరా సాఫ్ట్వేర్కి కాబట్టి ఇది చాలా దురుద్దేశంతో కూడింది ఇతను వేమూరి ప్రసాద్ చంద్రబాబుకు చాలా సన్నిహితుడు అని చెప్పి అతనికి ఇంతకుముందు ఎన్నికల్లో కూడా ఇతను ఉపయోగపడ్డాడు కాబట్టి అతను మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రొసీజర్ను ఫాలో కాకుండా తర్వాత నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి టెండర్ రూల్స్ను పక్కన పెట్టి అతనికి ఈ సాఫ్ట్వేర్ను అప్పజెప్పడం జరిగింది ఈ అప్పజెప్పడం జరిగిన తర్వాత రెండు వందల తొంభై కోట్ల కంటే ఆ టెండర్ దాన్ని మరీ పెంచి మూడు వందల ముప్పై మూడు కోట్లకు ఎలాంటి ఇది లేకుండా నోట్ ఫైల్స్ లేకుండా ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయనే దీన్ని పెంచడం జరిగింది మూడు వందల ముప్పై మూడు కోట్లకి దీన్ని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు అధికారులు అధికారుల అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇవన్నీ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి అభ్యంతరాలు నోట్ చేయకుండా మీరు నాకు పంపించండి నేను దీన్ని అప్రూవ్ చేస్తానని చెప్పి ఈ మూడు వందల ముప్పై మూడు కోట్లకు పెంచడం జరిగింది తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన కంప్లైంట్స్ చేసిన తర్వాత వాటన్నిటిని విచారించి ఆడిట్ రిపోర్ట్ను కూడా తెప్పించుకోవడం జరిగింది ఇండిపెండెంట్ సంస్థకి ఇచ్చే ఆడిట్ రిపోర్టు తెప్పించుకుంటే ఆడిట్ రిపోర్ట్లో నాసిరకం కేబుల్ను సప్లై చేయడం ద్వారా తర్వాత నాసిరకం పనులు చేయడం ద్వారా ఈ ప్రభుత్వానికి నూట పద్నాలుగు కోట్లు నష్టం జరిగిందని చెప్పి ఆడిట్ రిపోర్ట్లో తేల్చడం జరిగింది ప్రధానంగా చంద్రబాబు పాత్ర గురించి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగింది చంద్రబాబు పాత్ర అంటే చాలామంది విట్నెస్లను తొంభై మంది విట్నెస్లను విచారించిన తర్వాత తర్వాత ఐఏఎస్ అధికారులను అప్పుడు పనిచేసిన అధికారులను విచారించిన తర్వాత వాళ్ళు అబ్జెక్షన్స్ నోట్ ఫైల్లో రాసినప్పటికీ టెండర్లు పిలవకుండా దీన్ని నామినేషన్ బేసిస్తోనే వేమూరి ప్రసాద్కు ఏకపక్షంగా అప్పజెప్పడం అనేది చంద్రబాబు కనుసన్నల్లో జరిగింది ఆయన దురుద్దేశపూర్వకంగానే తన సన్నిహితులకు తనకు మేలు కలిగించుకునేదానికి ఈ కాంట్రాక్ట్ వ్యవహారం అంతా నడిపారని చెప్పే తెలిసింది కాబట్టి తర్వాత దాంట్లో నాసిరకం పనుల ద్వారా నూట పద్నాలుగు కోట్లు నష్టం వచ్చింది ఆ డబ్బులు ఎక్కడికి చేరాయి అనేది ప్రధానంగా కనుక్కోవాలి ఇది ప్రతి ప్రింటు ప్రతి ఫుట్ స్టెప్లో కూడా ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని చెప్పేదే ప్రధానంగా అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యూ చేయడం జరిగింది తర్వాత సిఐడి తరఫున తర్వాత అదేవిధంగా ఇంకా కొంతమందిని విచారించాలా ఇంకా కొంతమంది ఈ డబ్బులు ఎక్కడికి వినాయి అనేది తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితిలో క్రూషియల్ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి వీలులేదని చెప్పి ఆర్గ్యూ చేయడం జరిగింది పూర్తిగా ఈ కే ఈ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు పాత్ర చాలా క్లియర్గా ఉంది దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం తరఫున సుదీర్ఘమైన వాదనలు ఏజీ శ్రీరామ్ వాదించారు దాంతోపాటుగా పూర్తిగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత దీని తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు కెమెరామెన్ భాషతో అశోక్ సాక్షి టీవీ హైకోర్టు